హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారైపా చరిత్ర ముప్పై ఎనిమిదో రోజు విందామండి నేను రోజుని మిలారైపా గారు తనకు విషమిచ్చే సంపబడిన సంపబూనిన గేష్కు జ్ఞానోదయం కలిగించి క్షమించటం తన దేహత్యాగం కోసం సూచారణ్య మహానగరానికి పైన అలాగే తన ముఖ్య శిష్యులకు తన వస్తువులను ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో తెలియజేయటం వరకు చెప్పుకున్నాం కదా ఈరోజు మరికొన్ని విశేషాలు ఎందాం చూడండి నేను చెప్పబోతున్న ముఖ్యమైన వివరాలు నాకు ముఖ్యులు ఆంతరంగికులు అయిన శిష్యులకు మాత్రమే చెప్తున్నా మిలారైపై అయిన నేను నా జీవిత కాలంలో కూడబెట్టిన బంగారం అంతా ఇక్కడ పొయ్యి క్రింద దాస్తున్నా ఆ బంగారం అంతా ఎలా వినియోగించాలో సూచించే లేఖను కూడా దానితో పాటే ఉంచాను నేను పోయిన తర్వాత దానికోసం వెతకటం మరువవద్దు ఆ లేఖలో పాటించే సూచనలు మరువవద్దు ఇక మీ నిత్య జీవితంలో నేను చేసిన ఆధ్యాత్మిక విషయాలను అమలుపరుచుకోవటం గురించి నేను చెబుతున్న విషయాలను జ్ఞాపకం పెట్టుకోండి మీలో కొందరికి నిజమైన పవిత్రతను ఆచరించేదానికి బదులుగా తమ పవిత్రతను ప్రదర్శించుకోవటంలో గర్వపడేవారు ఎక్కువ మంది ఉన్నారు దానివలన వాళ్ళకు లభించే పేరు ప్రఖ్యాతుల పట్ల మాత్రమే వారి హృదయాలలో నిజమైన కోరిక ఉండి అలా కీర్తి కోసం ప్రఖ్యాతి కోసం ప్రాకులాడతారు అందుకు గర్వపడటం నిరర్ధకమే కాకుండా తీవ్రమైన ప్రమాదకరమనే సంగతిని పట్టించుకోకుండా స్వార్థపూరితమైన మనస్సుతో ఇంకా ఇంకా అందుకోసమే అంకితమవుతారు పైకి మాత్రమే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతకు అంకితమైనట్లు కనపడిన హృదయంలో మాత్రం కీర్తి ప్రఖ్యాతులను అంటిపెట్టుకొని ఉండటం పంచభక్ష పరమాణాన్ని విశ్వంలో ముంచుకు తినటం వంటిది ఇదంతా వంచన కపటవేషం లౌకికమైన కీర్తి అనే విషయాన్ని ఏమాత్రం త్రాగవద్దు పవిత్రమైన కార్యాలు నలుగురు కీర్తించడం కోసం మానేయండి పవిత్రమైన కార్యాలు చేయటం కోసం విషాన్ని త్రాగటం మానండి దాన్ని త్యజించండి హృదయపూర్వకమైన సాధనను మాత్రమే కొనసాగించండి అని చెప్పారు అప్పుడు కొందరు శిష్యులు ఇతరుల శ్రేయస్సు కోసం కొంతైనా లౌకిక కార్యకలాపాలు కర్తవ్యాలు నిర్వర్తించటం ఆధ్యాత్మికతకు సమ్మతం కాదా అని అడిగారు అందుకు మిలారేప ఇలా సమాధానం ఇస్తున్నారు అలా చేయటంలో ఏమాత్రం స్వార్థం అనేది లేదని రూఢి అయితే చేసినా ఉండదు కానీ ఒకటి గుర్తుంచుకోండి నిజంగా సర్వప్రాణుల ఎందు ప్రేమను కలిగి ఉండటం చాలా అరుదు ఎంత మంచి కార్యమైనా సరే నిజంగా నిస్వార్థమైన ప్రేమతో చేస్తే దానికి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండజాలదు అలా పూర్ణంగా చేయలేకపోవటం ఎలాంటిదంటే నీటిలో మునుగుతున్నవాడు మరొక మునిగిపోతున్న వాడిని రక్షించటం వంటిది తాము సత్యమైన జ్ఞానాన్ని పొందే లోపల తొందరపాటుతో తాము ఇతరులకు ముక్తిని కల్పిస్తామని చెప్పి సాహసించకూడదు అలా ఎవరైనా సాహసిస్తే ఒక అంధుడు మరొక అందుడికి దారి చూపిస్తాననటం అందుకోసం బయలుదేరినట్లు మన తల మీద ఆకాశం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉద్ధరించబడాల్సిన జీవులు అనంతంగా ఉంటూనే ఉంటారు కాబట్టి ప్రతి వారికి ఇతరులకు సహకారం పొందే జీవులు ఉంటూనే ఉంటాయి ఇతరులకు సేవ చేసే అవకాశం నిజంగా మీకు కలిగే లోపల నేను చెప్పే ఒక విషయాన్ని అంటిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అదేమిటంటే సర్వజీవుల హితాన్ని కోరి మొదట మీరు బుద్ధత్వం పొందండి మీరు సౌమ్యులుగా ఉండండి పెద్ద పెద్ద ప్రగర్భాలు చెప్పకపో చెప్పబోకండి చింకిన గుడ్డలు ధరించినా పర్వాల ఆహారం విషయంలోనూ దుస్తుల విషయంలోనూ ఎటువంటి కష్టం వచ్చినా లెక్క పెట్టవద్దు లౌకికమైన కీర్తిని గురించి సర్వచింతలు వదలండి మానసికంగా శారీరకంగా కష్టాలన్నింటినీ కూడా మీరు చేసిన పాపాలకు ప్రాయచిత్తంగా స్వీకరించి వాటి నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను నేర్చుకోండి నేను చెప్పిన ఈ మాటలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకునేటట్లయితే మీరు అధ్యయనం చేస్తున్న శాస్త్రాలు మీరందరూ కూడా కష్ట సమయాల్లో వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో సరైన మార్గాన్ని బోధిస్తాయి అలాగే మరి అక్కడ ప్రముఖుల ఇంత శిష్యులకు ఈ విషయాలు బాగా ఉండేందుకు ఆయన ఒక తత్వాన్ని కూడా పాడి వినిపించారు మీరు నిజంగా భక్తులు కాదలుచుకుంటే గురువు గారి ద్వారా ప్రాపంచికమైన కీర్తి గడించాలనే ఆశను పెట్టుకోవద్దు అలా అయితే ఆ గురువు యొక్క సాన్నిధ్యం చేత మీకు లభించేది ఏమీ ఉండదు మీ గురువు దగ్గర దీక్ష లభించకపోతే తంత్రశాస్త్ర గ్రంథాలు చదవటం వాటి వలన మనస్సుకు విజ్ఞానం అనే కొత్త సంఖ్యలు తగులుకోవటం అవుతుందేమో కానీ సాధనకు ఏమీ ఉపయోగం ఉండదు తంత్ర గ్రంథాలు చెప్పినట్లు ఆచరించకపోతే మీరు చేసే పైపై లాంఛనాలు మరింత కర్మబంధాలై తగులుకుంటాయి మీరు నేర్చుకున్న ఆధ్యాత్మిక బోధనల గురించి లోతుగా ధ్యానించకపోయినట్లయితే కేవలం లౌకికంగా సన్నిశించటం వలన ఏమీ ప్రయోజనం ఉండదు నిజమైన ప్రేమలో మీలో ఉన్న నిజమైన ప్రేమతో మీలో ఉన్న చెడు కర్మ వికారాలను అణిచివేయకపోతే మీరు చేసే ఉపదేశమంతా కేవలం అర్ధరహితమైన శబ్దజాలమవుతుంది సాధనలో సులు సాధన చేయకపోతే గుడ్డిగా ఎంత పట్టుదలతో చేసినా కానీ ఫలితమే ఉండదు సాధన చేయటంలో రహస్యాన్ని మీరు గనక ఎరగకపోతే మీ బాట చుట్టుబాటే అవుతుంది శాయిశక్తుల ముక్తికై పాటుపడి ముక్తికై పాటు పడకపోతే జనన మరణ చక్రాలకు మీరు బద్ధులై ఉంటారు మీకు గల సర్వ లౌకిక సంపదను ఆధ్యాత్మిక అన్వేషణ కోసం పరిత్యజించటానికి సిద్ధపడకపోతే మీరెంత చేసినా ఫలితమే ఉండదు మీకు స్వతసిద్ధమైన తృప్తి కలగకపోతే మీరెంత సాధించినా అది ఇతరులకు మేలు చేస్తుందే కానీ మీకు మాత్రం ఉపయోగపడదు మీరు శాంతిని పొందకపోతే శరీరానికి గల సుఖము సౌఖ్యము కూడా బాధలకు కారణాలవుతాయి మీలో గల ఆశను లొంగదీసుకోక ఆశను లొంగదీసుకోకపోతే కీర్తి మీద ఉండే కాంక్ష నీ సర్వనాశనానికి ఒకరిపై ఒకరు దావాలేసుకోవటానికే కారణమవుతుంది ముఖ్య స్థితి అనేది మనిషిలోని పశు ప్రవృత్తిని రేకెత్తిస్తుంది లాభంపై ఉండే కోరిక మనుషుల మధ్య చీలికను తెస్తుంది అవతలివాడు చెడు చేసినప్పుడు మీరు తిరిగి దెబ్బ కొట్టకుండా ఉంటే మీరు ఎప్పుడూ న్యాయస్థానానికి ఎక్కవలసిన అవసరం ఉండదు సర్వకాల సర్వావస్థల ఎందు మీరు శాంతమైన మనస్సు కలిగి ఉండండి అప్పుడు మీకు ఏకాగ్రత కలుగుతుంది ఎప్పుడు ఏకాంతంలోనే ఉండండి అక్కడే మీకు నిజమైన మిత్రుడు దొరుకుతాడు ఆత్మనే మిత్రుడు దొరుకుతాడు ఎంత ఎక్కువ స్థాయిలో వీలైతే అంత ఎక్కువ స్థాయిలో ఉండి వినమ్రతతో ప్రయత్నించండి అంతగానో మీరు ఎక్కువ స్థాయికి వస్తారు తీవ్రంగా సాధన చేయటాన్ని క్రమంగా ప్రయత్నించండి లౌకికమైన లక్ష్యాలను విడిచిపెట్టండి అప్పుడు అత్యుత్తమమైన గమ్యాన్ని చేరుకోగలుగుతారు నిగూఢమైన ఆధ్యాత్మిక ప్రగతిని మీరు అనుసరిస్తూ పోతే మీకంత దగ్గరదారి దొరుకుతుంది ఎంత సూక్ష్మ రీతిని సాధన చేయగలిగితే అంత త్వరగా లక్ష్యం సిద్ధిస్తుంది అప్పుడు అత్యుత్తమమైన గమ్యాన్ని మీరు చేరుకోగలుగుతారు మీరు గమ్యాన్ని గుర్తించగలిగితే అప్పుడు కర్మ అనేది మీలో వృద్ధి పొందటం తెలుస్తుంది నేను జగత్తు అనే అన్యమైన భావాన్ని మీరెంతవరకు విడిచిపెట్టగలుగుతారో అంతవరకు మీరు ప్రపంచ శ్రేయస్సుకు సహకరించగలుగుతారు ఇతరులకు సేవ చేయటంలో మీరు సఫలరు అయినప్పుడు నేను మీరు కలుస్తాం కూడా మీరు నన్ను కలుసుకునే సమయానికి నాకు బుద్ధత్వం వచ్చి ఉంటుంది కాబట్టి నన్ను బుద్ధుణ్ణి సంఘాన్ని పూజ్యభావంతో చేవిస్తూ ఉండండి ఈ మూడు వేరు కావనే భావాన్ని మరొక్కండి అంటూ తత్వం వాడి మరి చివరిగా ఈ క్రింది ముక్కలు కూడా చెప్పారు రెండు మాటలు ఏమన్నారంటే ఇక ఎక్కువ కాలం ఉండబోవటం లేదు కనుక నేను చెప్పిన బోధనలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నా అడుగు జాడలను అనుసరించండి ఈ మాటలు అంటూనే ఆయన ఒక రకమైన ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయారు ఇక అందులో నుంచి ఆయన ఎప్పుడూ కోలుకోలేదు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో పదకొండు వందల ముప్పై ఐదు సంవత్సరం జనవరి మాసంలో ఆయన సమాధి చెందారు మిత్రులారా ఈ మహాయోగి జన్మదినోత్సవాన్ని మన సీనియర్ పెరుమ మాస్టర్ సైంటిస్ట్ నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో మానస సరోవరంలో అద్భుతంగా నిర్వహించుకున్నాం కూడా వాస్తవానికి ఆ రోజునే ఈ మహాయోగి జీవిత చరిత్రను మంచి మాట ద్వారా ప్రారంభించుకున్నాం ఈ విషయం మీలో చాలామంది తెలిసే ఉంటుంది అలాగే మనలో చాలామందికి ముఖ్యంగా నాకు కూడా ఈ యోగి చరిత్ర ఏమాత్రం తెలియదు ఇలాంటి మహాయోగి చరిత్రను తెలుసుకోవటానికి నాకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన మరి శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి రేపటి రోజుని మరిన్ని విషయాలతో తెలుసుకుందాం అందుకు వేచి ఉండండి ఓకేనా ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ